హలో ఎవ్రీవన్ నేను మీ అప్డేట్ అపర్ణాని మళ్ళీ వచ్చేసాను వస్తూ వస్తూ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొచ్చేసా అదేంటంటే నార్మల్గా మన ఏపీ గవర్నమెంట్ అప్పుడప్పుడు కొన్ని షాకింగ్ నిర్ణయాలను అలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా సినిమాల విషయంలో కొత్త కొత్త నిర్ణయాలను బయటికి వినిపిస్తోంది ప్రస్తుతం రాబోయే సినిమాలకు మాత్రమే కాకుండా గతంలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా షాక్ ఇచ్చేస్తోంది ప్రస్తుతం టికెట్ల రేట్ల కోసం సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ పోరాడుతూనే ఉన్నారు ఇలా జరుగుతూ ఉండగా ఊహించని ఝలకిచ్చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరిలేరు నీకెవరు సినిమాకు సంబంధించిన టికెట్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఒక చిన్న న్యూస్ అయితే బయటకొచ్చేసింది దీంతో ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఇరవై కోట్లు కట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారట అయితే అనిల్ రవిపుడి డైరెక్షన్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన లేరు నీకెవరు సినిమా లాస్ట్ ఇయర్ జనవరి లెవెన్త్ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని సంపాదించింది అయితే రెండు సంస్థలకు ఒకేసారి కమిట్మెంట్ ఇవ్వడంతో మహేష్ బాబు దిల్ రాజు అనిల్ సుంకరా కాంబినేషన్ లో తన సంస్థను కూడా జోడించి ఈ సినిమాను నిర్మించారు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్ముడు పోయిన టికెట్లు కట్టిన ట్యాక్స్ ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదట ఏపీ గవర్నమెంట్ దీని గురించి సరిలేరు నీకెవరు నీకెవరూ ప్రొడ్యూసర్స్ ని క్వశ్చన్ చేసింది అంతేకాకుండా ఇరవై కోట్లు తేడా వచ్చిందని వెంటనే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ను కట్టే తీరాలని చిన్నపాటి హెచ్చరికలు కూడా ఇచ్చేసింది ఇక ఈ విషయం పైన ప్రొడ్యూసర్స్ ఏమాత్రం స్పందించలేదు మరి ఆ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో మనకు కాస్త తెలియాలి అఫీషియల్ గా స్టేట్మెంట్స్ వచ్చేంత వరకు మీద ఒక క్లారిటీ వచ్చేలా లేదు ఇదండి ఈ రోజు మీ అప్డేట్ అపర్ణ తీసుకొచ్చేసిన ముచ్చట మళ్ళీ ఇంకో మాంచి ముచ్చట తీసుకుని వచ్చేస్తాను అంతవరకు నన్ను గుర్తుంచుకుంటారు కదూ నేను మీ అప్డేట్ అపర్నాని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గంట సింబల్ కూడా